కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని కేవలం మాటలకే పరిమితమయ్యారంటున్నారు నిజామాబాద్ జిల్లా ప్రజలు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ పాలనపై నిజామాబాద్ ప్రజలు ఇంకా ఏమనుకుంటున్నారో మా ప్రతినిధి నవీన్ మరింత సమాచారం అందిస్తారు. దగ్గరవుతున్న సమయంలో వివిధ పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ముఖ్యంగా ప్రజలకు దగ్గరే ప్రయత్నం చేపడుతున్నాయి. ముఖ్య పాదయాత్రల పేరుతో ప్రజలకు వేణించే ప్రయత్నం చేపడుతుంది. నిన్న మొన్న సీఎం కేసీఆర్ కూడా మాట్లాడుతూ తాను కూడా పాదయాత్ర చేపడతానని చెప్తున్న తరుణంలో అసలు సీఎం పాలనపై కేసీఆర్ పాలనపై ప్రజలు ఏమనుకుంటారు, ఇంత ఎన్ని మార్కులు ఇస్తారో అని మాట్లాడడానికి నిజామాబాద్ జిల్లా ప్రజలను మీరు అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సరే చెప్పండి, చెప్పండి, సీఎం కేసీఆర్ పాదయాత్ర చేపడుతుంటారు, అసలు కేసీఆర్ పాలన ఎలా ఉంది అనుకుంటున్నారు? అసలు అధికారంలోకి వచ్చినటువంటి తెరాస ప్రభుత్వము ఉద్యమ ప్రభుత్వం అనుకొని చాలామంది నమ్మకంతో ఇలా తెరాస ప్రభుత్వాన్ని గెలిపించుకుంటే ఆయన వాగ్దానాలు చేసినవి కూడా ఒక్కటి కూడా నెరవేయడం లేదు. అలాగే దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, డబల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు. డబల్ బెడ్రూమ్ ఇండ్లు అనేది ఎక్కడ నిర్మించారు? జిల్లా వ్యాప్తంగా 100,000 ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పన్నారు. జిల్లాకు 10,000 ఉద్యోగాలు అని చెప్పన్నారు. 10,000 ఉద్యోగాలు జిల్లా వ్యాప్తంగా ఉమ్మడిగా ఉన్నప్పుడు 10 జిల్లాలు ఉండే, 100,000 ఉద్యోగాలు సరిపోయినాయి కేసీఆర్ లెక్కల ప్రకారం. కానీ ఇప్పుడు 30 పైగా జిల్లాలు విభజించారు కదా, మరి 3 లక్షల ఉద్యోగాలు ఇస్తారా? అది తెరాస ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్తున్న మాటలకు ఆయన చేస్తున్న దేనికి పొంతన లేకుండా ఉన్నది. ఇలా తెరాస ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించుకున్నామా అనే ఆలోచనతో ఇలా జనాలు ఇబ్బంది పడే పరిస్థితి. ఇలా సామాన్యులు కొనవదామంటే ప్రతి వస్తువు విపరీతంగా రేటు పెరిగి ఇలా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తెరాస ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరచి 3 సంవత్సరాల పాలనలో ఏం చేసినాం అనేది ఆలోచన చేసుకోవాలా. సంఖ్యలు గుద్దుకుంటూ ఈరోజు అనేక రకాల మేము అది చేసినాం ఇది చేసినామని వాగ్దానాలు చేస్తూ ఉన్నారు, ఎక్కడ కూడా ఏం చేయలే. వాళ్ళు వేసిందంటూ ఉంటే ఇలా కాంట్రాక్టర్లకు పెద్ద పెద్ద ఇసుక మాఫియాలకు మేలు చేసారు తప్ప సామాన్యులకు ఎక్కడ కూడా మేలు చేయలేరు. ఇలా నగదు బదిలీ అని చెప్పనేసి రేషన్ షాపులు కూడా రద్దు చేసే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నది. దానికి అనేక సంక్షేమ పథకాలు కూడా ప్రవేశపెట్టింది కదా, మీ ప్రజల కోసం మీకోసం ఎలా ఉంటున్నాయి సంక్షేమ పథకాలు? ఏది ప్రవేశపెట్టింది అనేది కేసీఆర్ గారు చెప్పాలా? సంక్షేమ పథకాలు ఏది పెట్టిర్రు? ఒకటి పెన్షను, తర్వాత 4 కిలోల రైస్ని 6 కిలోలు చేసిర్రు. సామాన్యులు కోరుకుంటుంది అదొకటేనా? ఇలా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా సామాన్యుల గోసని ఇలా వెలగుచ్చుకునే పరిస్థితులు లేదు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాము, ఇలా ప్రభుత్వాలకు గెలిచిన ఒకటి గెలవకన్నా ముందు ఒకటి అలా కాకుండా ఇలా ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దానాలను అమలు పరచాలని చెప్పనేసి మేము కోరుతా ఉన్నాం. కేసీఆర్ ప్రవేశపెట్టినప్పుడు సంక్షేమ పథకాలు తమకు చేయడం లేదని, అయితే ఎన్నో ఉద్యోగాలు చెప్తున్నప్పటికీ తమకు ఎక్కడ అందడం లేదని చెప్పి మీరు చెప్తున్నారు. మన మరొక వ్యక్తి ఉన్నాడు, మీరు అడిగి మరి సార్ చెప్పండి, సీఎం కేసీఆర్ మళ్ళీ ఒకసారి ఉద్యమ నాయకుడు చేపడతా అంటున్నాడు, మీ అద్దకంటున్నాడు, ఎలా ఉంటుంది మీరు? ఏదైతే తెలంగాణ వచ్చి గత 3 సంవత్సరాల నుంచి తన తెలంగాణను పరిపాలిస్తున్నారు, ఆయన తెలంగాణ రాకముందు ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు రద్దు చేస్తా అని చెప్పేసి అన్నాడు, ఇప్పటివరకు దాని మీద ఎటువంటి స్టెప్ లేదు. పుట్టగొడుగుల్లా ప్రైవేట్ విద్యా సంస్థలు స్టార్ట్ అవుతున్నాయి, కానీ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 4,637 స్కూళ్ళు మూసేయడం అనేది ఇది ఎంతవరకు న్యాయం అనేది కూడా కేసీఆర్ ఆలోచించాలి. తన పాలనలో తను చెప్పినటువంటి ఏవైతే ఉన్నదో హామీలు, ఏ ఒక్కటి కూడా హామీలు కూడా నెరవేర్చకుండా ఏదో మాటల రూపంలో కానీ చేతలు లేకుండా తన ఆచరణ కనిపిస్తుంది. ఇదే కొనసాగితే ఖచ్చితంగా తనకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం. ఎందుకంటే కేసీఆర్ పాలనకి ఎన్ని మార్కులు వేస్తారు మీరు? ఆయనకు మార్కులు వేయడం అనేది నేను ఎన్ని మార్కులు అనేది నాకే సిగ్గుచెట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పింది ఒకటి, చేయడం అనేది ఒకటి జరుగుతుంది. అసలు తెలంగాణ వస్తే అందరికీ 100,000 ఉద్యోగాలు అని చెప్పేసి అన్న, ఇప్పటివరకు కూడా ఒక్కటి కూడా ఉద్యోగాలు కూడా లేదు. డిఎస్సీ ప్రకటించి డిఎస్సీ వేస్తున్నామని చెప్పి అది పేపర్ ప్రకటన వరకు వేసింది, కానీ ఇప్పటివరకు దాని మీద ఎటువంటి స్టెప్ లేదు. ఎంతోమంది నిరుద్యోగులు ఉన్నారు, ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పోస్టు కూడా వేయనటువంటి దౌర్భేగ పరిస్థితి మన తెలంగాణలో ఉంది. ఒక దిక్కున ఎమ్మెల్యే వాళ్ళ జీతం కానీ సీఎం జీతం, అసలు రాష్ట్రపతికి లేని జీతం సీఎంకు ఉన్నదని చెప్పేసి అంటే అది ఎంతవరకు ఇది తెలంగాణ పరిపాలన ఎట్లా జరుగుతుంది అనేది కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రికి లేనటువంటి జీతము ఈరోజు కేసీఆర్కు ఉంది. అసలు ఎమ్మెల్యేలకు ఎందుకు జీతము అనేది కూడా మనం దాన్ని క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.
सीएम केसीआर प्रयोजन केवल मंडल के पालन एन संक्षेम पथकाल पेर तो ओनली मंडल के परम वीरुद्ध अगर सीएम केसीआर प्रजल स्वागत मूर्ति केसीआर पालन विफलमें वीर कैमरा श्रावंत नवीन भारत टुडे।